ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నోటిఫికేషన్స్ వెంట వెంట వస్తున్నట్టుగానే ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను. చాలా స్పీడ్గా తొందరగా పూర్తి చేస్తాను. మీరు ఇప్పటికీ ఎన్నో వీడియోలలో వింటే విని ఉండొచ్చు, లేదా ఇదే ఫస్ట్ అవుతుండొచ్చు, కానీ నేను మోడల్ ఐడియాస్ రాజేందర్ బొండ్ల యూట్యూబ్ ఛానల్ చెప్పి చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా? ముఖ్యంగా డైరెక్ట్గా ఇవన్నీ చదువుకుంటూ నేను చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేస్తాను. ముందు ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నాయి. అయితే గతంలో వచ్చిన నోటిఫికేషన్లకి దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఏంటంటే, ఇంతకుముందు హాస్టల్ వెల్ఫేర్ అనగానే దాదాపు ఎక్కువ పోస్టులు ఆడవాళ్ళకే ఉండేటివి, కానీ ఫస్ట్ టైం ఇన్నేళ్ళ ఉద్యోగ చరిత్రలో ఎందుకు లవ్ అవుతుందంటే మగవాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిండు దీంట్లో. ఓకే, రైట్, వీ కెన్ సీ. సో ఇట్లా వచ్చేసి మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2 రెండు ఉంటాయి పోస్టులు. వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ January 6th నుండి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా చేసుకోవటమే. తర్వాత మళ్ళీ 27కి అయిపోతాయి. ఇది ఆన్లైన్లో జరిగేటువంటి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా OMR ఏదైనా ఒకటి అంటున్నారు, బట్ రెండుట్లో జరగచ్చు. ఓరలో మనకైతే చూసుకుంటే 581 ఉన్నాయి. అయితే ఇవి ఒకప్పుడు జిల్లా పోస్టులు, ఇప్పుడు కొత్త జోనల్ అయిన తర్వాత ఇవి జోనల్ పోస్టుగా మార్చిండ్రు. ఇవి వచ్చేసి మనకి హాస్టల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ 1 ఆఫీసర్లు, తర్వాత గ్రేడ్ 2 ఆఫీసర్లు అని రెండు రకాలు, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఆ తర్వాత కొన్నిటికి ఇంకా ఏమంటారు, ఈ డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళకి సంబంధించినవి. పే స్కేల్ వచ్చేసి మనకి 38,000 ఉంది గ్రేడ్ 1, 38,890 అంటే ఆల్మోస్ట్ ఒక 62-63 వరకు అట్లా 59 అట్లా అయితే వస్తాయి, అన్నీ DHR అన్నీ కలుపుకుంటాయి. ఓకేనా? సో గ్రేడ్ 2కి కొంచెం తక్కువగా ఉంది. ఇక మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే తర్వాత ఓకేనా, ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్టులో ఉండొచ్చు అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 8 నెలల టైం తీసుకుంటున్నారు అప్లై అయిన తర్వాత, 8 మంత్ టైం. సో ఈరోజు సెట్కి తొందరగా ఇచ్చారు కానీ దీనికైతే లేట్గా ఇచ్చేసారు. ఓకే, ఇకపోతే ఎడ్యుకేషన్ విషయంలో మనం చూసుకుంటే ఇది క్లారిటీ ఉండాలి. ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే ఏమందంటే, కంపల్సరీ డిగ్రీ ఉండాలి ప్లస్ బీఎడ్ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ బీఎడ్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకేనా? గతంలో TDC ఉన్నవాడికి ఎలిజిబుల్ ఇచ్చారు, ఇప్పుడు ఈసారి అయితే అది మెన్షన్ చేయలేదు. కాబట్టి డిగ్రీ బీఎడ్ కంపల్సరీ, పీజీ ఉన్నా నాట్ ఎలిజిబుల్, BED ఉండాలి. కొన్ని పోస్టులకేమో జనరల్ బీఎడి, ఇంకా కొన్ని పోస్టులకేమో స్పెషల్ బీఎడ్ కంపల్సరీ అవసరం. ఓకేనా? ఏది తీసుకున్నా డిగ్రీ బీఎడ్, డిగ్రీ విత్ బీఎడ్, డిగ్రీ విత్ బీఎడ్ అని అడిగాడు. ఓకేనా? రైట్. ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారండి. వీళ్ళు ఎక్కడైతే ఆచార్య నాజర్ యూనివర్సిటీ తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 5 లక్షల మంది సఫర్ అవుతున్నారు, దీనికి క్లియర్ చెప్పేసారంటే, యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ద స్టేట్, ఏ స్టేట్ ప్రకారం ఉంటుందో ఓన్లీ వితిన్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అలాటెడ్ టు అండర్ ఇట్. సో దానికి ఆ రాష్ట్రంలో సంబంధించిన దానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. పక్క రాష్ట్రాల విద్యార్థులు చదివితే ఛాన్స్ ఇవ్వమని ఒక మాట అయితే ఇక్కడ చెప్పినట్టుగా కనబడుతుంది. సరే, కోర్టుల కేసు వేస్తే దీని పరిస్థితి ఆల్రెడీ చూస్తున్నారు. ఇది పక్కన పెట్టగలిగితే ఏజ్ విషయంలో తీసుకుంటే 18 ఉండాలి, 44 ఉండాలి, ప్లస్ 5 కామన్గా అందరికీ ఉన్నది. దీని గురించి అంటే 49 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఓకే, సో అందువల్ల అప్లై చేసిన తర్వాత మనకి దాదాపు ఓల్డ్ 10 జిల్లాలు మనకు సెంటర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ రెండు పేపర్లు ఉంటాయి. సిలబస్ కూడా మనం చెప్పుకుందాం స్పీడ్గా. ఆన్లైన్ ద్వారా మీకు అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇక ఇవన్నీ మనం పదే పదే చేస్తున్నాం. ఏం సర్టిఫికేట్ కావాలో ఇవన్నీ ఎప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ OTR నుండి వస్తున్నాం కాబట్టి OTRలోనే మేము డీటెయిల్స్ అన్నీ చెప్పేసినాం, టైం వేస్ట్ కాకుండా. అయితే ప్రస్తుతం మరి జోనల్ సిస్టమ్, ఇవన్నీ జోనల్ పోస్టులు కాబట్టి ఒకసారి మీ జిల్లా ఏ జోన్లో ఉందో, మీకు ఏ జోన్ పోస్టులు వస్తాయో మీరు అర్థం చేసుకోండి. కాళేశ్వరం జోన్లో ఈ 4 జిల్లాలు, బాసర జోన్ ఇది అన్నమాట, రాజన్న సిరిసిల్ల జోన్, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్ జోన్, జోగులాంబ. మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జోన్లో ఉంటారు, ఆ జోన్కు ఉన్న పోస్టులను బట్టి మీరు ఆ ఏరియాకి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? అయితే ఇప్పుడు దీంట్లో పాస్ అవ్వడం అంటే మీరు రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ 150 మార్కులు ఉంటే ఇందులో 40% వస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళు కానీ ఈబీసీ కానీ పాస్ అయినట్లు లెక్క. ఇక బీసీ వాళ్ళు అయితేనేమో 35% తెచ్చుకోవాలి, ఎస్సీ ఎస్టీ అయితేనేమో 30% తెచ్చుకోవాలి. ఇది మినిమం పాస్. ఆ పాస్ అయితే ఉద్యోగం రాదండి, బట్ ఇది ఏంటంటే మనం మినిమం పాస్ అన్నమాట. ఓకేనా? ఇకపోతే వేకెన్సీ లిస్ట్ ఒకసారి చూసుకుంటే నేను జస్ట్ మీకు ఇప్పుడు ఇదేంటిది, మనకి హాస్టల్ వెల్ఫేర్ వచ్చేసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. దీంట్లో గుర్తుపెట్టుకోండి,
ఆడపిల్లల హాస్టల్లో మేడమ్సే ఎలిజిబుల్, మగపిల్లల హాస్టల్లో సార్లు మాత్రమే ఎలిజిబుల్. ఇది ఫస్ట్ టైం మగవాళ్ళకి సార్లను ఎలిజిబుల్ చేసినటువంటిది. అయితే రెండు ఉన్న దాంట్లో ఇద్దరు ఎలిజిబుల్ అని ఉంది. ఓకేనా? అంటే పోస్టులు మాత్రం మగవాళ్ళకి మూడు దాంట్లో, ఆడవాళ్ళకి ఆడ దాంట్లో ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు చూడండి, బేసిక్గా భద్రాద్రిలో ఓపెన్ ఉమెన్ అని ఉన్నది. అంటే భద్రాద్రి అనగానే ఇక్కడ ఈ జోన్లో ఉండే నాలుగు జిల్లాల వాళ్ళకి అన్నిటి కలిపి ఒక పోస్టే, అంతే, అది కూడా ఆడవాళ్ళకి ఉంది. యాదాద్రి అంటే ఈ నాలుగు జిల్లాలకు కలిపి ఒక పోస్టు, అది కూడా లేడీస్కే రిజర్వ్ అయ్యి ఉంది. చార్మినార్ అనగానే కూడా ఇక్కడ ఒక పోస్టు. ఓవరాల్గా ఈ పోస్టులు నాలుగే నాలుగు ఉన్నాయన్నమాట. ఓకేనా? అది చూసుకోండి. ఇక ఇక్కడ రెండో పోస్టు అంటే ఇది వచ్చేసి మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోస్టు. ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోస్టులు వచ్చేసి ఓకే ఇక్కడ బాసర జోన్లో వచ్చేసి ఇవి పోస్టులు అనమాట. ఇవి మీరు చూసుకోవాలి, మీరు ఏ జోన్కు ఉన్నారో ఆ జోన్లో మీకు ఎన్నో చేసుకోవాలి. ఓవరాల్గా 106 పోస్టులు మనకు కనబడుతున్నాయి, కానీ మనం జోన్కి వస్తే ఏ జోన్ నేను ఉన్నాయని చూసుకోవాలి. ఓకేనా? ఇట్లా అనమాట. ఇక్కడ ఒక నోట్ కూడా ఇచ్చేసాడు, ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్ ఎక్స్క్లూజివ్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్. దేనికి? గర్ల్స్ హాస్టల్లో గర్ల్స్, ఆడపిల్లల దాంట్లో ఆడపిల్లలు మాత్రమే. ఓకేనా? అబ్బాయిలు ఉన్న దాంట్లో మాత్రం అబ్బాయి వాళ్ళకి వాళ్ళకి ఓన్లీ మేల్, మేల్ ఉంటుంది మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అనమాట. కానీ ఇందులో ఒక మంచి ఏంటంటే అబ్బాయిలు అంటే మగవాళ్ళకి మాత్రం ఎక్కువ రిజర్వేషన్తో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో అన్ని మెన్ 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 మెన్. అమ్మాయిలకి ఇచ్చిన దాంట్లో జస్ట్ 720 దగ్గర, అబ్బాయిలకి ఇచ్చిన దాంట్లో మాత్రం 228 ఉన్నాయి. ఇలా పోస్టుల సంఖ్య అయితే పెరిగింది అబ్బాయిల విషయంలో. ఓకేనా? రైట్, చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇక మీరు ఈ దీని ప్రకారం చూస్తే ఆన్లైన్లో మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీకు సిలబస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఏం పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి, అన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓపిక్గా మీరు చూస్తే రైట్. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దేర్ ఆర్ ద 2 పేపర్స్, అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్క్స్ అండ్ పేపర్ 2 ఎడ్యుకేషన్. ఓకేనా? ఇది దేని మీద ఉంటుందంటే బీఎడ్ లెవెల్లో ఉంటుంది, కాబట్టి ఇది 150 మార్క్స్. సో ఓవరాల్గా మనకి 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, ఇదన్నమాట. ఓవరాల్ 300 ఉంటుంది. ఇప్పుడు మనం పేపర్ 1 చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటుంది, పేపర్ 2 కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఒకసారి మనం సిలబస్ని చూసుకుంటే గతంలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 13 ఉంటుండే సెగ్మెంట్స్ టాపిక్స్. ఈసారి ఒక రెండు సార్ టాపిక్స్ ఇక్కడ నుంచి తీసేసినట్టుంది. కామన్గా మనకి కరెంట్ అఫేర్స్ కానీ, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్, ఎకనామీ, కామన్గా టీఎస్పిఎస్సిలో ఏ ఎగ్జామ్ అనేది గ్రూప్ 1 అయినా గ్రూప్ 4 అయినా అసలు ఏది తీసుకున్నా టీఎస్పిఎస్సిలో కామన్గా జనరల్ స్టడీస్ అనే ఒక పేపర్ పెట్టేశారు. ఇవన్నీ ఏ ఒక్కటి మనం గ్రూప్ 4 చదివినా దీనికి సగం చదివినట్టే. ఇంకా మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, ఎస్ఐకి ప్రిపేర్ అయినా, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా దాదాపు పేపర్ 1 అన్నిటికీ కామన్ ప్రిపరేషనే. ఇందులో ఇంతకుముందు ఇంగ్లీషు అండ్ రీజనింగ్ ఉంటుండే, ఇప్పుడు అవి రెండు ఇక్కడ నుంచి తీసేసినట్టు కనబడతా ఉన్నది. అవి రెండు లేవు. ఓకేనా? కాంప్రహెన్షన్ అనేటువంటి దాన్ని కాదని తీసేసినట్టు మనకి కనబడతా ఉంది. ఇకపోతే ఎగ్జామ్ మెయిన్ పేపర్ మాత్రం కొంచెం చేంజ్ అయితే అయింది, ఎందుకంటే ఈ ఆర్టీఐ నూతన విద్యా విధానం ఇవన్నీ దీంట్లో ఇప్పుడు యాడ్ చేసేసారు. సో గజ కాన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్, సో రాజ్యాంగం ప్రకారం విద్య అంటే ఏంటిది? ఓకేనా? ఈ విద్యకు సంబంధించి రాజ్యాంగము, హక్కులు, వీధులు, దీంట్లో ఇవన్నీ చదువుకుంటారు అంటే విద్యకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఫిలాసఫీ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్, సో దీనికి సంబంధించిన కరికులము, టీచరు, టీచర్ డెవలప్మెంట్, అబ్జర్వేషన్స్, ఇవన్నీ టాపిక్స్ ఇవన్నీ బీఎడ్లో ఉండేటువంటివి కూడా. ఓకేనా? అలాగే గాంధీ కానీ, ఎవరు, ఠాగూర్ కానీ, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, అరబిందో, జ్యోతిబా ఫూలే ఇలాంటి వాళ్ళు విద్యకి ఇచ్చినటువంటి, వాళ్ళ ఆదర్శంగా ఉండాల్సినటువంటి విద్యకు ఎలా ఉండాలి, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు అవన్నీ చదువుతూ. నెక్స్ట్కి సోషియాలజీ ఇన్ ఎడ్యుకేషన్, దీంట్లో స్కూల్ కరికులం, వాల్యూ ఎడ్యుకేషను, ఓకేనా, ఫీజ్ ఎడ్యుకేషను, ఛాలెంజెస్, ఇవన్నీ దీంట్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మారిజినల్ కాంటెక్స్ట్, లాంగ్వేజ్, రిలీజన్, క్యాస్టు, క్రీడు, ఇవన్నీ అయితే మనకు ఉన్నాయో. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్, క్లాస్ రూమ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ట్రైబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ వీళ్ళకు ఉన్న చట్టాలు, వీళ్ళకి ప్రభుత్వాలు వివిధ రాజ్యాంగ సవరణలు కల్పించిన చట్టాలు, వాటికి సంబంధించిన బడ్జెట్లు, ఇవన్నీ కంప్లీట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇది బీఎడ్లో ప్యూర్ ఎడ్యుకేషన్, ఇందులో హ్యూమన్ కాన్షియస్నెస్, చైల్డ్ అడల్ట్హుడ్ లెర్నింగ్ సిస్టమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మనకి 4th చాప్టర్ బీఎడ్లో ఉంటుంది కదా అది. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ కాగ్నిటివ్, లెర్నింగ్ మోటివ్స్, ఓకేనా, ఈ మోటివేషన్ ఈజీ. నెక్స్ట్ పర్సనాలిటీ అండ్ హ్యూమన్ డైవర్సిటీ, ఇవన్నీ కూడాను మనం డిస్కస్ చేసుకోవాలి. దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా డిజేబిలిటీ ఉన్న పిల్లలతో మనం ఎలా ఉండాలి,
వాళ్ళకి సంబంధించినటువంటివి, స్టూడెంట్స్ నేర్చుకునే విధానాలు, నెక్స్ట్ ఇంటలెక్చువల్ ఫంక్షనింగ్, ఐక్యూ, ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. రీసెంట్గా బీఎడ్ అయిపోయినా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్, సో మనల్ని మనం అర్థం చేసుకోవడం, సెల్ఫ్ ఎస్టీము, దీనికి సంబంధించినటువంటివి. ఇకపోతే ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్, మనకు ఒక రికార్డ్ రాస్తారు బీఎడ్లో, ఓకేనా, ఇవి ఒకసారి చూసుకోండి ఎలా తీస్తారు. ఆ తర్వాత కాంటెంపరీ ఇండియన్ ఎడ్యుకేషన్, ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెంపరీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మీనింగ్, కాజెస్, వివిధ కమిటీలు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజ్యాంగం నియమించిన కమిటీలు, ముఖ్యంగా 2020 నూతన విద్యా విధానాన్ని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫోకస్ చేసడానికి అయితే ఇక్కడ స్కోప్ ఉంది. తర్వాత స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్, ఓకేనా, అంటే ఇక సిస్టము, మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టము, ఓకేనా, ఇవన్నీ స్కూలస్టిక్ అచీవ్మెంట్స్ కంప్లీట్గా చూసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి లైఫ్ లాంగ్ లెర్నింగ్, మోరల్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్స్, సో దీంట్లో ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయో వీటిని చూసుకుంటే సరిపోతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ దట్ ఎడ్యుకేషన్, సో కంటిన్యూగా ఉండేటువంటి ఏం చేయాలి, మళ్ళీ దీని గవర్నమెంట్ ఏం చేస్తుంది, యూఎన్ ఓఎస్ ఇటువంటి రోల్ ఆఫ్ ద స్కూల్, టీచర్ రిలేషను, ఇలాంటివన్నీ చూసుకుంటే స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, సో ప్రిన్సిపల్స్ కానీ ఇవంతా కానీ. సో సిలబస్ హెవీ సిలబస్, అంత ఈజీ ఏం కాదు. సో గట్టి సిలబస్ కానీ కష్టపడితే ఉద్యోగం సాధించడం పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు, ఓకేనా. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇక దాదాపుగా ప్రతిదానికి కూడా ఇదే సిలబస్ ఉంటుంది, కొంచెం అటు ఇటు పెట్టేశారు. కాకపోతే కొంచెం డిజేబిలిటీ ఉన్న పిల్లల వాళ్ళకి, డిజేబుల్స్ టీచర్స్ ఎలిజిబుల్ కాబట్టి, వీళ్ళ సబ్జెక్టు కొంచెం డిజేబిలిటీ బేస్డ్ కూడా ఉంది. అంటే వాళ్ళకి సంబంధించిన గుర్తుపట్టడాలు, ఆ డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఇందులో ఇచ్చేసాడు. ఇక మిగతా దాదాపు అంతా సేమే ఉన్నది సిలబస్ అంతా, ఓకేనా. ఇది చూసుకుంటే మీకు అర్థమవుతుంది, స్పీచ్ సౌండ్స్ వాళ్ళకి ఎట్లా నేర్పించాలి, ప్రొనౌన్సియేషన్, టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్, ఇవన్నీ చూసుకుంటే అయిపోయింది. సో ఏది ఏమైనా బీఎడ్ అయిపోయిన వాళ్ళకైతే ఒక మంచి అవకాశం. పీజీ చేసిన వాళ్ళేమో జేఎల్ రాసుకుంటారు, 2 ఏళ్ళ కింద పీజీ చేసిన వాళ్ళు ఉద్యోగం వస్తే అది వాళ్ళది, పీజీ చేయకుండా బీఎడ్కి వెళ్ళిన వాళ్ళు అయితేనేమో ఇది రాసుకుంటారు. ఏది ఏమైనా మీ అందరికీ మంచి న్యాయమే జరిగింది. ఆ రోజులలో నేను కూడా చాలామందితో చెప్పిన, బీఎడ్ ఇంట్రెస్ట్ ఉంటే బీఎడ్ పోండి, పీజీ ఇంట్రెస్ట్ ఉంటే పీజీ పోండి అని. సో మీరు ఎటుపోయినా కానీ కష్టపడి అది ఉద్యోగం సాధించండి, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఇదే మంచి అవకాశం. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్స్ రావు, మీరు అందరూ చూస్తున్నారు 4 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ వస్తే తప్ప ఉద్యోగాలు రానటువంటి పరిస్థితిలో మనం బతుకుతున్నాం కాబట్టి, ఇట్లా ఒకటేసారి 7, 8, 10 ఉద్యోగాలు మొహం మీద పడితే దేనికి ప్రిపేర్ కావాలో అర్థం కాదు, ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు, ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం కరెక్ట్గా ఉండి చదువుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. రైట్, ఇంకా బుక్స్ విషయంలో నేను చెప్తే, జనరల్ స్టడీస్ ఎలా చదవాలి, ఏమేమి బుక్స్ చదవాలి, వీడియో నేను ఇదివరకే చేశాను. ఇంకొక వీడియో కూడా నేను ఇంకా మంచి క్లారిటీగా, మంచి ఇంకా డెప్త్గా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఇక దీనికి సంబంధించి పేపర్ 2 విషయంలో మీరు కనుక ఆలోచిస్తే, పేపర్ 2లో ఖచ్చితంగా బీఎడ్ టెక్స్ట్ బుక్ ఏదైతే ప్రస్తుతం మీకు ఉందో, ఎడ్యుకేషన్ సైకిల్ అది కానీ, ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అని, ఓకేనా, దానికి 1-2 సార్లు మీరు చదువుకొని పెట్టుకుంటే చాలా ఉత్తమం అండి, ఓకేనా. ఒక దాదాపు బీఎడ్ ఎడ్యుకేషన్ సైకిల్ అది, ఫిలాసఫీ, తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవి సరిపోతాయి. సో ఇందులో ఉండేటువంటి టాపిక్స్, నూతన విద్యా విధానానికి సంబంధించిన అందరి మెటీరియల్ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే నేను నూతన విద్యా విధానానికి సంబంధించి, ఎందుకంటే మొన్న ట్రైనింగ్ వెళ్ళాను కాబట్టి బెంగళూరులో చాలా వరకు దీని మీద రీసెర్చ్ చేసిన, నా వరకు అయితే అంటే 8 నుండి 10 పర్సెంట్ వరకు అక్కడ నుంచి వస్తే రావచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫిల్ రెండు కూడా నోట్స్ ఉన్నట్టు ఉన్నాయి నా దగ్గర. తెలుగు అయితే ఉంది, ఇంగ్లీష్ ఉండమే అయితే ఉంది, తెలుగు ఏమో తెలియదు కానీ, బట్ ఐ హోప్ సో, ఓకేనా. రైట్, సో చదవండి, హార్డ్ వర్క్ చేయండి, ఉద్యోగం రావడం గ్యారంటీ. రైట్, థ్యాంక్ యూ.